Hey guys, namaste and welcome to Hit TV. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టింది ఖాళీ ఖజానాతో కష్టాల్లో ఉన్న సమయంలో కొంత ఊరట దొరికింది చివరి త్రైమాసికంలో అప్పు తీసుకోవడానికి రెడీ అయింది ప్రభుత్వం జనవరి ఫిబ్రవరి మార్చితో కూడిన చివరి త్రైమాసికంలో తొమ్మిది వేల కోట్ల అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక దీంతో మొదట రెండు వేల కోట్లను ఈ నెల పదహారవ తేదీన తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది కాగా రాష్ట్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన అప్పుల్లో వెయ్యి కోట్లు మినహా మిగతా అప్పును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే తీసుకోవడంతో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడింది చివరి త్రైమాసికంలో అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది దీంతో పదమూడు వేల కోట్ల అదనపు అప్పు కావాలని ఈ మేరకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసింది అయితే ఈ మధ్య రెండు సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి అదనపు అప్పు గురించి చర్చించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉందని వివరించారు దీనికోసం పదమూడు వేల కోట్లు అదనపు అప్పు ఇవ్వాలని కోరారు ఆర్బిఐ డిసెంబర్ లో ప్రకటించిన అడ్వాన్స్డ్ క్యాలెండర్ లోను తెలంగాణకు సంబంధించిన పదమూడు వేల కోట్ల వివరాలను వెల్లడించారు అయితే రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు మాత్రం బడ్జెట్ లోని స్థూల అప్పుల వివరాలను సమగ్రంగా సమీక్షించి పదిహేను వేల కోట్ల అప్పు కావాలంటూ ఇటీవల కేంద్రానికి ప్రతిపాదించారు ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నిఘరంగా తీసుకున్న అప్పు కాకుండా స్థూల అప్పును పరిగణలోకి తీసుకున్నారని పదిహేను ఇవ్వాలని కోరారు ఇలా వచ్చిన విజ్ఞప్తులు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడం వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తొమ్మిది వేల కోట్ల అప్పును కేంద్రం తాజాగా అనుమతి ఇచ్చింది ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ఈ నెల పదహారున ఆర్బీఐ వేలం పాటలో పాల్గొనవచ్చునని సూచించారు ఇక దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో రెండు కోట్లు అప్పు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే తొలి దశలో తీసుకునే అప్పు కోసం ఈ నెల పన్నెండవ తేదీన ఆర్బీఐకి ఇండెంట్ పెట్టనున్నట్లు సమాచారం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ప్రతిపాదించిన మొత్తం పదిహేను వేల కోట్లలో తొమ్మిది కోట్ల అప్పుకే కేంద్రం అనుమతి ఇవ్వడంతో మిగతా ఆరు కోట్ల అప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొని ఉంది వాస్తవానికి ఈసారి బడ్జెట్ లో నలభై వేల ఆరు వందల పదిహేను కోట్ల అప్పును అంచనా వేశారు ఇక ఇందులో డిసెంబర్ నాటికి ముప్పై తొమ్మిది వేల యాభై ఒక్క కోట్ల అప్పు తీసుకున్నారు ఇది నికరంగా తీసుకున్న అప్పు అని తూల అప్పు యాభై వేల కోట్లకు పైగా తీసుకోవచ్చునని చెబుతున్నారు ఈ లెక్కన మిగతా ఆరు వేల కోట్ల అప్పు కోసం కూడా ప్రయత్నిస్తున్నామని అధికారులు అంటున్నారు ఇక అప్పు పుట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది తక్షణ అవసరాల కోసం ఈ సొమ్ము పనికొస్తుందని భావిస్తోంది ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతించిన తొమ్మిది వేల కోట్ల అప్పుతో ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి